నాటుకోడి చికెన్ తయారు చేసుకునే విధానం. ఇది శుభ్రంగా కడగాలి. స్టవ్ అంటించుకుందాం, మూకుడు పెట్టుకుందాం. చెక్క, లవంగాయలు, యాలకులు, యాలకు ఒకటి వేసాను, ధనియాలు. ఐదు లవంగ మొగ్గలు, కొంచెం చెక్క, ఒక యాలకు, ఒక స్పూను ధనియాలు ఇవి వేయించుకోవాలి. హాఫ్ టీ స్పూన్ సాజీరా, గసగసాలు హాఫ్ టీ స్పూన్ వేయించుకుందామండి. వేగుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ వేగినాయి కదా, మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుందాం, స్టవ్ అంటించుకుందాం, గిన్నె పెట్టుకుందాం. గిన్నె వేడొచ్చింది, ఆయిల్ వేసుకుందాం. రెండు గిన్నెలు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడొచ్చింది, ఉల్లిపాయ వేసుకుందాం. రెండు ఉల్లిపాయలు ముక్కల కింద కట్ చేసుకుందాం. ఐదు పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసుకుందాం. వన్ అండ్ హాఫ్ వేసుకుందాం. ఇది కళ్ళుప్పు. పావు టీ స్పూన్ పసుపు. ఒకసారి కలుపుకుందాం. ఉల్లిపాయలు చాలా వరకు ఫ్రై అయినాయి. ఇప్పుడు అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. వన్ అండ్ హాఫ్ వేసుకుందాం. ఇది ఫ్రై అవ్వాలి, పచ్చి వాసన పోయేటట్టు. ఇది ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఫ్రై అయిపోయి అల్లం ఎల్లిపాయ పేస్టును ఇవాళ ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకుందాం ఇందులో. చూద్దాం వాటర్ అంతా బయటకు వస్తుంది, చికెన్లో వాటర్ అంతా. ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఒక టమాటా ముక్కల కింద కట్ చేసుకున్నా నేను, ఇందులో వేసుకుందాం. ఒకసారి కలుపుకొని వాటర్ అంతా ఇంకిపోయేటట్టు ఉడికించుకుందాం. మీడియంలో పెట్టుకొని మంట ఉడికించుకోవాలి. చూద్దాం ఎలాగుందో. టమాటా ఉడికిపోయింది, ఇంకా లైట్గా వాటర్ ఉంది. కస్తూరి మేతి ఆకండి ఇది. ఇది కొంచెం వేసుకుందాం, టేస్ట్ బాగుంటుంది. నేను వేస్తున్నాను ఇది.
బాగుంటుంది. చికెన్లోను మటన్లోను అన్ని కూరల్లోనూ వేసుకోవచ్చు, అది షాప్లో దొరుకుతుంది. కారం వేసుకుందాం, 2 స్పూన్లు వేసుకుందాం. ఇది మొత్తం ఈ ముక్కలకు పట్టేటట్టు కలుపుకుందాం. బాగా ఎరగా చూసాం. ఇప్పుడు వాటర్ పోసుకుందాం కొంచెం. ముక్కలు పోసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టుకుందాం. 10 నిమిషాలు మీడియంలో పెట్టుకుని ఉడికించుకుందాం. మూత తీసేద్దాం. వచ్చింది. ఇప్పుడు మసాలా వేసుకుందాం. మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా, అది వేసుకుందాం. ఇదంతా ముక్కలు పట్టేటట్టు కలుపుకుందాం. మసాలా మొత్తం పట్టేటట్టు తెచ్చేద్దాం. అయిపోయిందండి కర్రీ. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కర్రీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.